చిత్రపుర రాజ్యంలో నిమ్మలందరికీ స్వాగతం సుస్వాగతం. బాలకృష్ణ గారు అఖండ సినిమాతో దూకుడు పెంచేశారు. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనుకో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకు వెళ్ళిపోయారండి బాబు. అప్పుడే బాలకృష్ణ గారు అనిల్ రావిపూడి గారితో సినిమా అనుకున్నారుగా, అది ఆల్రెడీ సెట్ అవుతుంది. F3 క్లోజ్ చేసి వెంటనే మన అనిల్ రావిపూడి గారు బాలయ్య గారితో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మరొక హీరోకి కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఉందంట. అది గెస్ట్ రోల్. ఆ గెస్ట్ రోల్లో ఎవరిని అనుకుంటుంటే, అసలుకి అనిల్ రావిపూడి గారు బ్రిలియంట్గా ఆలోచించి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి గెస్ట్ పాత్ర ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించి మెగా ఫ్యామిలీ నుండి సాయిధరం తేజ్ని బాలకృష్ణ గారి పక్కన నటింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాయిధరం తేజ్ గారితో సుప్రీం అనే సినిమాది సోపటోపు రిట్టు కొట్టాడు కాబట్టి వాళ్ళిద్దరం మధ్య ర్యాపోసు, బాండింగ్స్, రకరకాల సంబంధాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మరి అనిల్ రావిపూడి గారు ఈ మధ్య పీక్లో ఉన్నారు కాబట్టి దర్శకులు చెప్పిన మాటకు ఒకే చెప్పాలి కాబట్టి బాలకృష్ణ గారు కూడా అందులోని బాలకృష్ణ గారికి మంచి నటులైతే ఎవరినైనా ఆహ్వానించే గుణం, ఆయనది అసలుకే ఉదార గుణం, మంచి స్వభావం కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారు. అందులో ఎటువంటి డౌట్లు లేదు. నిజంగా అసలుకి నందమూరి ఫ్యామిలీలో సాయిధరం తేజ్ గారు కూడా కలిస్తే, RRR తోటి NTR రామ్ చరణ్ కలిసి ఎలా అయితే సినిమా చేశారో మళ్ళీ ఇంకో సినిమా అయినట్టుంటుంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుద్దా లేదా, అయితే ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఈ కాంబినేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు క్రాక్ జాక్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.